అంతకుముందు పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన సత్యదేవ్ జ్యోతిలక్ష్మి సినిమాతో గుర్తింపు సంపాదించారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన జ్యోతిలక్ష్మి అంతగా అలరించలేకపోయింది కానీ నటునిగా సత్యదేవ్కు మంచి మార్కులే లభించాయి తరువాత తన దరికి చేరిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగారు సత్యదేవ్ హీరోగా సత్యదేవ్ ఎంచుకున్న కథలు వైవిధ్యంతో కూడుకున్నవే ఆ తీరున సైతం సత్యదేవ్కు జనాల్లో మంచి ఆదరణ లభించసాగింది పూరి జగన్నాథ్ ఎస్మార్ట్ శంకర్లో సత్యదేవ్ కీలకమైన పాత్రలో అలరించారు రాగల ఇరవై నాలుగు గంటల్లో ఫార్టీ సెవెన్ డేస్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య గువ్వా గోరెంక పిట్ల కథలు తిమ్మర్సు చిత్రాల్లో నాయకునిగా నటించాకట్టుకున్నారు సత్యదేవ్ కేవలం హీరో వేషాలే వేస్తారని భీష్మించు కూర్చోలేదు సత్యదేవ్ ప్రముఖ నటుల చిత్రాల్లో కీ రోల్స్లో సత్యదేవ్ తనదైన బాణీ పలికించే ప్రయత్నం చేశారు చిరంజీవి ఆచార్య గాడ్ఫాదర్ చిత్రాల్లో సత్యదేవ్ నటునిగా మంచి మార్కులే పోగేశారు ఇప్పటికీ తన చెంతకు చేరే పాత్రల్లో నచ్చిన వాటిని ఎంచుకుని వాటిలో పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు సత్యదేవ్ ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి వాటి ద్వారా సత్యదేవ్ జనాన్ని ఏ తీరున మురిపిస్తారో చూడాలి